Krishna Jilla, Mailavaram Niyozakavargam, Ibrahim Patna Mandalam, Kondapalli Hazrat Sayyed Shah Bukhari Baba Vari Utsava Committee Chairman, Altaf Baba Advaryamlo, Media Samavesam Jarigindi. Ee Samavesamlo, 19 News Reporter Mattipalli Balakrishnato, Altaf Baba Matlartu, 424va Urusu Mahotsavam, February 22, 23va Tedilo, Angaranga Vaibhavanga, Lakshaladi Bhaktulato, Gananga Jarugutundannaru. ఈ ఉరుసు మహోత్సవం గతంలో తమ పెద్దల ఆధ్వర్యంలోను గత 15 ఏళ్ల నుంచి తన ఆధ్వర్యంలో జరుగుతుందని అల్తాఫ్ బాబా అన్నారు. ఉరుసు అంటే చనిపోయిన మంచివారిని పరిశుద్ధులను స్మరించుకునే రోజు అని ఇది తమకు ఒక పెద్ద పండుగ అన్నారు. ఈ కార్యక్రమం కులాలకు మతాలకు అతీతంగా జరుగుతుందని అందరం సోదర ప్రేమతో కలిసి చేసుకుంటామని గుర్రాలు ఒంటెలతో ప్రత్యేకమైన సన్నాయి మేళంతో జరుగుతుందన్నారు. ఈ ఉరుసు మహోత్సవానికి పరిసర ప్రాంతంలో ఉన్న అధికారులు రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్య అతిథులుగా వస్తారని అందరూ భక్తి శ్రద్ధలతో వచ్చి బాబా దీవెన్లు తీసుకుంటారని అన్నారు. ఊరేగింపు భారీ స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే బాబా గారి సన్నిధిలో వచ్చే భక్తులకు కులమతాలకు అతీతంగా మత సామరస్యానికి నిదర్శనమైనటువంటి దర్గా హజరత్ సయ్యద్ షా బుఖారీ దర్గా. ఈ దర్గాకు వచ్చే భక్తులు లక్షలాది భక్తులు దర్గాకు వస్తూ ఉంటారు. ఆ వచ్చే భక్తులందరికీ నిత్య అన్నదాన కార్యక్రమం షాబుఖారీ నిత్య అన్నదాన కార్యక్రమం ద్వారా వారందరికి కూడా అన్నదాన కార్యక్రమం లంగర్ షరీఫ్ నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే భక్తులకు పూర్తిగా రెవెన్యూ వారు మున్సిపాలిటీ కార్పొరేషన్ వారు అట్లాగే పోలీసు వారు అన్ని విధాలుగా ఎన్టీటీఎస్పిఎస్ వారు కూడా సౌకర్యాల కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అట్లాగే మైలవరం నియోజకవర్గం ఉన్నటువంటి మన శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు కూడా ఈరోజు పర్యవేక్షించడం వివరాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ ఉరుసు మహోత్సవం అనేది హిందూ ముస్లిం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఒక పండగ వాతావరణంగా ఒక పండగ బ్రహ్మాండంగా అందరూ హిందువులు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కలిసికట్టుగా చేసుకునేటువంటి పండగ హజరత్ సయ్యద్ షా బుఖారీ ఉరుసు మహోత్సవం. ఉరుసు అంటే సయ్యద్ షా బుఖారీ రహమతుల్లా అలై వారు దైవానికి సన్నిధై వారు పరిశుద్ధులు ఏదైతే దైవం కోసం సత్యం కోసం నిజమైనటువంటి ఆనాడు వారు అందరినీ ప్రేమించు ప్రేమని పంచు అనే విధంగా ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించడం ప్రేమని పంచడం అనే ఒక మంచి సందేశాన్ని ఇచ్చి మంచి మార్గంలో నడవడానికి మంచి మార్గంలో ప్రజలందరినీ తీసుకెళ్ళడానికి కృషి చేసినటువంటి దైవ జగద్గురువులు ఎవరైతే ఉన్నారో ఆ జగద్గురువులే ఆ మహనీయులే హజరత్ సయ్యద్ షా బుఖారీ దర్గా. సయ్యద్ షా బుఖారీ వారు మహనీయులు. వారు సమాధిలో ఏ రోజైతే వెళ్తారో ఆ రోజుని ఉరుసు మహోత్సవం అంటారు. అది ప్రతి ఒక్కరూ కూడా అదే బాటలో నడిచి అదే బాటలో ప్రతి ఒక్కరూ కూడా తన మార్గాన్ని ఎంచుకొని వారి ఆశీస్సులు పొందాలన్నదే మా యొక్క ముఖ్య కోరిక. అందరూ బాబాగారి దగ్గర వచ్చే భక్తులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి. బాబాగారి ఆశీస్సులతో మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన భారతదేశం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. ఎంతకాలం మాట జరుగుతుందండి మీ ఆధ్వర్యంలో ఈ ఉరుసు కార్యక్రమం మహోత్సవం? ఈ ఉరుసు మహోత్సవం అనేది 424 ఉరుసు మహోత్సవం. మా పూర్వీకులు గ్రామస్తులు భక్తులు బాబాగారి భక్తులు అందరు చేశారు. అట్లాగే నేను ఈ కొండపల్లి గ్రామంలో ఉరుసు మహోత్సవ కమిటీ చైర్మన్గా ఉన్నందుకు నా మీద ఒక బాధ్యత ఉంది. కాబట్టి ఈ లంగర్ షరీఫ్ ఏదైతే ఉందో లక్ష మంది అన్నదాన కార్యక్రమం ఏదైతే ఉందో అది పూర్తిగా నాదే బాధ్యత. కాబట్టి నేను ఈ ఉరుసు మహోత్సవం ఊరేగింపు మరియు అన్నదాన కార్యక్రమం ఇవన్నీ కూడా నా సమక్షంలోనే అట్లాగే మా దర్గాకు వచ్చే భక్తులు ఎవరైతే ఉంటారో కమిటీ సభ్యులు ముజావర్లు ముత్తవల్లిల ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతుంది. మీ ఆధ్వర్యంలో ఎంతకాలం జరుగుతుందండి ఇది ఉరుసు మహోత్సవం మీ ఆధ్వర్యంలో? నా ఆధ్వర్యంలో ఒక 15 సంవత్సరాలుగా జరుగుతుంది. గతంలో మా ఫాదర్ మా నాన్నగారు కూడా చేసేవారు. అట్లాగే గ్రామస్తులందరూ అందరూ కలిసికట్టుగా చేసుకున్నటువంటి